करीमनगर जिला रूरल मंडलम बोम्मकल ग्राम परिधिलोनी नालुगु कालनील प्रजलु तागुनीटी कोसम रोड्डेक्कारु। खाली बिंदलतो करीमनगर पेद्दपल्ली रहदारिपै रास्तारोको चेशारु। करीमनगर नगर शिवारुलोनी बोम्मकल ग्राम परिधिलोनी विजयनगर कालनी प्रियदर्शिनी कालनी सेल्फी कालनी कृष्णानगर कु चेंदिन महिललु स्थानिकुलु धर्नालो पाल्गोन्नारु। डप्पु चप्पुलतो खाली बिंदलतो निरसन तेलिपारु। ఎండాకాలం వచ్చిందంటే తాము నీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। కాలనీలోని బోర్లు పని చేయడం లేదని నల్ల సరిగా రావడం లేదని స్థానికులు ఆరోపించారు। తమను సర్పంచ్ ఎమ్మెల్యే పట్టించుకోవాలన్నారు। లేదంటే మంత్రి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు। ప్రజల రాస్తారోకోతో పెద్దపల్లి కరీంనగర్ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది। గత 2 సంవత్సరాలుగా మాకు తాగునీటి సమస్య అనేది చాలా ఎంట్లా అంటే అంత కష్టపడుతున్నాం। ప్రతి ఒక్కసారి మేము ఇయర్ ఇయర్ ఎండకాలం ఎండకాలం మేము వాటర్ తెప్పించుకుంటున్నాం। మాకు ఎవ్వరు సహాయం లేదు, సహకారం లేదు। కనీసం నీళ్లు మాకు అసలు మేము ఉన్నామని కూడా వాళ్ళకి అసలు తెలియదు। ఎమ్మెల్యే గారు వచ్చిండు, మాకు నీళ్లు ఇప్పిస్తాం, నీళ్లు ఇస్తాం, మిషన్ భగీరథ వాటర్ ఇప్పిస్తాం అన్నారు। ఆ నీళ్లు కూడా లేవు। కనీసం బొమ్మకల్ నీళ్లు 4 రోజులకు ఒకసారి వస్తుండు, ఆ నీళ్లు కూడా మాకు రావట్లేదు। మేము ప్రతిసారి ప్రతి ఎండకాలం మేము ఇదే సమస్య ఎదుర్కొంటున్నాం। చిన్న పిల్లలు ఉన్నారు, మాకు పెద్దవాళ్ళు ఉన్నారు, కనీసం చిన్న పిల్లలు తానం చేసుకుందామన్న కూడా మాకు నీళ్లు లేవు సార్। ఎట్లా అంటే మేము 500 పెట్టి ట్రాక్టర్ కొనుకుంటున్నాం, అట్లా ఎన్ని కొనుకుంటాం సార్? మేము చేసుకుంటే బతకటోళ్ళం, మేము చాలా పేదవాళ్ళం సార్। మా సొసైటీ మొత్తం కొంతమంది మున్సిపల్లా ఎత్తారు, కొంతమంది సివిల్ హాస్పిటల్లా ఎత్తారు సార్। మేము చేసుకుంటే బతకటోళ్ళం సార్। ఒక్క నీళ్లు అంతరం లేవు సార్ మాకు, మాకు అసలు నీళ్లు అనేదే లేదు సార్। ఇక్కడ కొనుకుంటున్నాం నీళ్లు మేము, మరి నీళ్ళు ఎందుకు రావట్లేదు? ఎవరు పట్టించుకుంటలేరు మామలా? ఈ నీళ్ళు కొనుక్కుంటున్నాం, మరి 500 పెట్టి ఎందుకు కొనుక్కున్నాడు? మీకు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ నీళ్ళ కోసం మేము రోడ్లు పట్టుకొని బిందెలు పట్టుకొని రావాల్సి వస్తుంది, మరి మమ్మల్ని పట్టించుకునేటట్లు లేరా? ఉన్నారా ఎమ్మెల్యే ఇట్లా ఏడున్నారు మా కోసం రావాలని? పానీకి ముష్కలో రా మాకు, పానీకుని ఖరీదుకులైనా పడరా పానీ మాకు, పానీ ఏదో కిత్తే ఖరీదు లే పానీ ముష్కలో రా పీరు పానీ పీరు కెత్తాయి బలతీ నలారే నలారే బోలే మాకు నల్లి ఆరా నల్లి ఆరా पानी हमें कितने की बरसता है बोला तभी फोन आकर तभी नहीं आ रहा नल। फिर हमें कब से नहीं तो 8 दिन से पहले नहीं आ रहा नल, 4 दिन से नहीं आ रहा पानी। कितना नहीं हम नसरीन है మాకు కొనుకొచ్చుకుంటా సర్పంచ్ పట్టించుకుంటలేడు, మాకు చెమ్మిసార్ దగ్గరికి పోయి బతలాడితే అయినా పట్టించుకుంటలేడు, ఇటే ఇవ్వాలి ఓటు అటే ఇవ్వాలి, మాకైతే గరీబ్ ఓట్లు వేయాలి, మాకు నీళ్ళద్దు, మాకు మున్సిపాలిటీ నల్ల మాకు కలపాలి, అదే మా కోరిక। 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం మేము, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు నీళ్ళు కొనుకొచ్చుకున్నాం, ఇవి కొనుకొచ్చుకున్నాం, గంట సేపు బంద్ అవుతుంది నల్ల, ఆ నల్లలు కానీ కరెక్ట్ ఇడిచిపెట్టాడు ఆయనే, ఇడిచిపెట్టినంత సేపు గంట అంటాడు, అరగంటకే బంద్ చేస్తాడు, వాళ్ళు ఇల్లు చక్కగా రావు, వారానికి ఒక్కసారి అని ఫస్ట్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు 15 రోజులు అన్నాడు, ఇప్పుడు 2 నెలలు అవుతుంది బొట్టు నీళ్లు లేవు, మేము ఎట్లా బతుకుతాం? మేము కానీ నీళ్లు తాగా బతకాలి కదా, మేము 800 ఒక్క ట్రిప్ నేను ఇప్పుడు ఈ నెలల 3 ట్రిప్ల నీళ్లు కొన్నా, 800 ఒక నీళ్లు లేక బోరింగ్ల నీళ్లు అత్తలేవు, బావిల నీళ్లు లేవు, మేము ఎక్కడికి పోయి చెప్పమంటారు మా బాధ? నీళ్ళు ఎక్కడ లేవు, నీళ్ళు అసలే లేవు, ఇప్పటికే లేవు, ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో ఇంకా। గత 10 సంవత్సరాల నుండి మంత్రి గారికి, అప్పుడున్న ఎమ్మెల్యే గారికి, అందరికీ రిప్రజెంట్ చేసుకుని పోతున్నాం, మొన్న కూడా ముఖ్యమంత్రి రాసినాము, ముఖ్యమంత్రి కూడా ఇంటికి నల్లు ఇస్తున్నాము, భగీరథ నీళ్ళు అని చెప్పి ఉత్తమాటలు చెప్తున్నాడు, దానివల్ల మాకేం జరగలేదు। మా ఏరియా అంతా ఎస్సీ ముస్లింల వారి ఏరియా, మేమంతా గరీబోళ్ళము, మా గరీబ్ వ్యవస్థకు మరి నీళ్ళు కొనే పరిస్థితుల్లో మేము లేము కాబట్టి మంత్రి గారు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మేము అప్లికేషన్ ఇచ్చినాము, మంత్రి గారు కూడా ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదు, గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా బాధ్యత తీసుకోవడం లేదు, ఇదిగో వచ్చి అదిగో నేను వచ్చా అని చెప్పి ముసిమిసి నవ్వులు నవ్వుకుండా మమ్మల్ని అందరినీ మోసం చేసుకుంటూ పోతున్నారు। కాబట్టి మంత్రి గారు అదే పద్ధతిలో ఉన్నారు, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ అదే పద్ధతిలో ఉన్నారు, కాబట్టి మమ్మల్ని ప్రతిసారి మోసం చేసుకుంటూ, పోయినసారి 4 నెలలు 6 నెలలు నీళ్ళు రాకుండా కొనుక్కుతాయను, ఇవాళ కూడా 3 నెలలు నీళ్ళు రాగా, ఇలా మేము నీళ్ళు రాకుంటే చాలా సార్లు చేసాము, లాస్ట్కు మేము కృష్ణానగరు ప్రియదర్శిని కాలనీ విజయనగర్ కాలనీ సెల్ఫీ నగరు మేము 4 కాలనీలు రజు ఇచ్చాము,